అంతా నా పద్యాపరం. ఓం నమః శివాయ. జీవితం ఎంతో ఆనందమైనది, ఎంత సంతోషపడితే అంత సుఖాన్ని ఇస్తుంది, అంతా నా పద్యాపరం. సుఖానికి సంతోషానికి తేడా ఏంటి గురువు గారు? అలా ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా. సుఖం గురించి తెలుసుకోవాలంటే నీ భర్తను అడగాలి, సంతోషం గురించి తెలుసుకోవాలంటే నీ కొడుకును అడగాలి. సంతోషానికి ప్రశాంతతకి తేడా ఏంటి గురువు గారు? అడగంగానే ఆధార్ కార్డు పెట్టుకుని 1,00,000 రూపాయలు అప్పు ఇస్తే సంతోషంగా ఉంటుంది, అదే అప్పు తిరిగి ఇవ్వకుండా ఐపీ పెట్టి అగ్గొడితే ప్రశాంతంగా ఉంటుంది, అంత నా పత్యాపారం. పత్తిగా సంబోధన. ఒరే రాంబాబు, ఎవర్రా వీళ్ళంతా? ఆడికి మిత్రులు నీకు శత్రువులు రా. ఇక్కడ మిత్రులు శత్రువులు అంతా ఒకటే నాయన, నా పత్యాపారం. ఎక్కడికి పారిపోవాలరా? ఇంకోటి గురుగారితో మాట్లాడే ఛాన్స్ మాకు ఇవ్వటరా? అర్ధరాత్రి పూట ఆంటీలకు ఇక్కడ పనేంట్రా? అసలు మీకు ఏం చేస్తున్నావు? ధ్యానం లుంగి కిందకి తెచ్చిన ఆయన. ఇదేంటి, ఇదేదో తేడాగా ఉంది నా పత్యాపారం. నాకు అసలే సమయం లేదు, నేను వెళ్ళి పడుకోవడానికి. ఏమిటి ఆయన మాటలు? ఇప్పుడే వచ్చి కూర్చో ఉన్నా, మళ్ళీ పడుకుంటానంటాంట్రా? రానా, చూడగలిపితే రా అంటాడేంట్రా? ఏ దరిద్రుడా, భాషలో భావం గాడి తప్పుతుంది, నేను బయలుదేరాలి. దరిద్రుడా, ఏం మిత్రుడు రా అంత? మనుషులరా, గుర్రాన్ని కాదురా, దరిద్రుడా. అబ్బా, ఏం కొట్టారా? ఇదేం పత్యాపారం రా, అందరూ నా దగ్గరికి భక్తితో వస్తారు, మీరేంట్రా భయపెట్టడానికి వస్తున్నారు? ఒరే, మొన్న మీరు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా గుళ్ళైందిరా, పరుపు కూడా హార్డ్గా ఉందనిపించి మెత్తగా ఉండటం కోసం పరుపు మీద పూలు వేసుకుని పడుకుంటున్నాను రా. ఇదేం పత్యాపారం? నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చావు స్వామి. తెలుసు, నాకంతా తెలుసు. ఆ అమ్మాయి గురించి తెలుసు, ఆ అమ్మాయి నీ పక్కన ఉండగా నీకు జరిగిన అవమానం గురించి తెలుసు. స్వామి, మీరు మనిషి కాదు స్వామి. మరి మనసులో ఉన్న మాత్రమే స్వామి. ఇదేం పత్యాపారం? సర్లే, నన్ను కొట్టారు కదా, ఇప్పుడు చూపిస్తాను అసలు పత్యాపారం. నాయనా శీను, నీ దశ మారింది. అంటే నా లవ్ సక్సెస్ ఆ స్వామి? సక్సెస్ కాదురా, సంఖ్య నాకిపోతుంది నీ పత్యాపారం. మీరే ఇలా అంటే ఎలా స్వామి? అవేరా గ్రహాలంటే, రాహుకేతువులు రివర్స్ అయ్యారు, గురుడు హర్ట్ అయ్యాడు, శుక్రుడు సైడ్ అయ్యాడు, ఫైనల్ గా శని పని మొదలు పెట్టాడు. మీరేం చేయక్కర్లేదు నా పత్యాపారం. ఇదిగో, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా కన్యారాశిలో పుట్టిన కన్యపిల్ల అయి ఉండాలి. కాకపోతే ఈ రోజు జరిగిందే మళ్ళీ రిపీట్ అవుద్ది, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి స్వామి? గ్రహాలంటే అంతే నాయన, అంత నా పత్యాపారం. స్వామి, 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 స్వామి. ఏమిట్రా అరుపులు కాకుల్లాగా? అసలే నేను ధ్యానంలో ఉన్నాను సమంతతో. సమంతతో యాగం చేయిస్తున్నానయ్యా, అంతకన్నా ఏముంటుంది నా పత్యాపారం? క్షమించండి స్వామి, ఇన్నాళ్ళు నాకు మాత్రమే తెలుసు, ఇప్పుడు మా వాళ్ళకి తెలిసిపోయింది మీ మహిమ. అవును స్వామి, అందుకే ఆనందాన్ని మీతో పంచుకుందాం. ఆనందాన్ని తర్వాత పంచొచ్చు, ముందు స్వీట్లు పంచమామా. తీసుకోండి స్వామి. మీరు చెప్పినట్టు నా లవర్ది కన్యారాశే స్వామి. ఇదేంటి నా పత్యాపారం ఇలా జరిగింది? వీణ్ణి మానసికంగా కొట్టాలనుకుంటే మరింత ఉత్సాహంతో ఊపుకుంటూ వచ్చాడు. ఏమాలోచిస్తున్నారు స్వామి? ఒక్క రాశే కదరా కలిసింది, ఇప్పుడు చూడు, భూమి బక్రించేసి నేలను నాకించేస్తానరా. నీ తలరాత నేను మారుద్దాం అనుకున్నా, నాకన్నా ముందే రాసిన నీ విధిరాత చాలా స్ట్రాంగ్ గా ఉంది నాయన. నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యారాశిలో పుట్టిన కన్య అయినా సుమంగలైతే కదా నీ సొంతం అయ్యేది. అర్థం కాలేదు స్వామి. అర్థం కాబోటానికి ఏముంది నా పత్యాపారం? ఆ కన్య నీది కావాలంటే నీకన్నా ముందే వేరొకరితో కళ్యాణం జరిగితేనే అది నీదవుతుంది. ఇంకో దారి లేదా స్వామి? ఈ దారి కాకపోతే ఇంకో దారి వెతుక్కోటానికి ఏమైనా గూగుల్ మ్యాప్ నాయన? దరిద్రం, ఇక అంతా పత్యాపారమే. లేదు స్వామి, 135 మార్కులతో పాస్ అయ్యే బ్యాచ్ నేను. ఆల్రెడీ మీరు చెప్పిన రెండిట్లో దాంట్లో పాస్ అయిపోయాను కదా, అంటే 35కి ఇంకో 15 కలుపుకొని 50 వచ్చినట్టే కదా. ఆ అమ్మాయి నీ హైట్ కన్నా 5 సెంటీమీటర్లు తక్కువ ఉంటుంది. అవును స్వామి. నీ వెయిట్ కన్నా 5 కిలోలు తక్కువ ఉంటుంది, అవునా?
తెలియదు స్వామి. సరే నీ కోసం ఇంకోటి అడుగుతాను చెప్పు. ఆ అమ్మాయి ఎప్పుడు డల్గా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదూ. మీకెలా తెలుసు స్వామి? నేను అడిగిన రెండింటిలో నీ దగ్గర ఒక్కదానికే సమాధానం ఉంది. అందుకే చెప్తున్నాను, నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయిని రాహువు శిక్షిస్తాడు. నేను రక్షిస్తాను. దరిద్రానికి దుమ్ము దులిపి ఫ్రేమ్ గట్టి పూజ గదిలో పెట్టుకుంటానంటున్నావు, ఇక అంతా పత్యాపారమే. ఏదేమైనా స్వామి, వదిలే ప్రసక్తే లేదు. ప్రాణం పోయినా కూడా వదలవా? నేను పోయినా పర్లేదు స్వామి. నేను చెప్పింది నీ గురించి కాదు, అమ్మాయి గురించి. స్వామి నిజమేనాయనా, నీరు పల్లానికి చేరుతుంది. నీ ప్రేమతో ఆ పిల్ల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. ఇక అంతా పత్యాపారమే. అవన్నీ ఇక్కడ పెట్టి బయలుదేరండి. నమస్కారం. నన్ను దీవించండి స్వామి. అతి వినయం దూర్త లక్షణం. ఒరే సీనుగా, నీకు ప్రేమ కావాలి, నాకు నీతో పగ తీరాలి, అందుకే ప్రేమతో కొడతాను రా. ఇక అంతా పత్యాపారమే. ఓం నమ శివాయ. ఆడుబా, ఆడకుండా ఆలోచిస్తున్నావేంటి? ఇంకేం ఆలోచిస్తాడ్రా, ఆ చరిత్ర గురించి ఆలోచిస్తుంటాడు. ఆహా, అంత ఆలోచన ఎందుకు బా దాని గురించి? ఎట్లున్నారా కోటిపల్లె? కోతులు ఎదురొచ్చాయిగా, ఎక్కడికైనా వెళ్ళాలి. వాళ్ళకి మంచి పని చేసావే. పంట ఎక్కకుండా పడవెక్కారా? చెప్పు నాయనా. మీరు చెప్పినట్టుగానే మావాడు నీళ్ళలో పడి కొట్టుకుపోతున్నాడు. పోన్లేరా, కొట్టుకుంటూ పోయి ఎక్కడో ఒక దగ్గర తేల్తాడులే. అలాగే గురుగారు. ఆ శీనుగారిని గంగపాలు చేద్దాం అనుకున్నాం, ఆడే గంగపాలు అయిపోయాడు. ఓం నమ శివాయ. ఇక నిశ్చింతగా పడుకోవచ్చు. ఏ మాటగా మాట చెప్పాలి. మరే ఊరంతా అదే అనుకుంటున్నారు. వాడు బాధ్యత తీసుకుంటే ఎంత రిసికైనా చేస్తాడు పెదవ. అది కాదే, నిన్న అంత రిస్క్ చేసి అతన్ని కాపాడాడు కదా, థాంక్స్ చెప్తే బాగుంటుందిగా. నువ్వు ఎంత మంచిదారం అమ్మా. కొందరు ఉన్నారు బ్రెయిన్ బీరువాలో పెట్టి నోటిని డ్రైన్ లా వాడతారు. దేనికి? ఇంకెందుకు? తిట్టడానికి, తినడానికి. ఏంట్రా అంటున్నావు? నువ్వు విన్నావుగా, నేను అన్నది అదే పదని. యాక్చువల్లీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి పిలవగానే వచ్చినందుకు. ఏంటి విషయం? ఏం లేదు, నేను మా గురుగారిని కలిశాను. అయితే కంట్రోల్ యువర్ సెల్ఫ్. వసుదేవుడు అంతటి వాడు గాడిని కాళ్ళు పట్టుకున్నాడు. కొద్దిసేపు బీపీ కంట్రోల్ చేసుకో. పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో విను. అది నాకేదో వీళ్ళ మీద డౌట్ కొడుతుంది, లోపల ఏదో జరుగుతుంది. పద వెళ్ళి చూద్దాం. ఏంట్రా ఇదంతా? ఏయ్, ఏర్పాట్లు చేసిన వాళ్ళని చెప్పమా తొక్కల కంగారు. ఏంటి సీను ఇదంతా? అది అలా నసుగుతావేంటి అల్లుడు, మ్యాటర్ చెప్పేయకుండా. నీ జాతకాలు బాగాలేవని మా గురుగారు చెప్పారు. అయితే నిన్ను ఆ అరటి చెట్టుకి ఇచ్చి పెళ్లి చేస్తే అంత బాగుంటుందంట. నా పర్సనల్ విషయంలో ఎంటర్ఫేర్
చేయడానికి నువ్వెవరు? అది కాదు చైత్ర. చేతి కాదు, నువ్వు అల్లరి మాత్రమే చేస్తావనుకున్నా, కానీ ఇలా అల్లరి పాలయ్యే పనులు చేస్తావని అనుకోలేదు. అయినా నా గురించి నీకు ఏం తెలుసని నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు. అయినా వాడితో మాట్లాడాలంటే చెప్పు తీసుకుని కొట్టక, అసలు పిలవగానే రావడం మనది తప్పు. పద వెళ్దాం. చేసుకుని ఎక్కడికి పారిపోయావే? ఎక్కించండ్రా!